ఎమ్మెల్యే గారు బదిలిస్తారనే కార్యక్రమానికి రాజ్ న్యూస్ వెళ్ళగా హుజూర్నగర్ ఎమ్మెల్యేను కూడా ఆహ్వానించగా సైదిరెడ్డి రాకపోగా అతని అనుచరులతో దాడి చేపించారు మీడియా పైన, రాజ్ న్యూస్ పైన. మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, హుజూర్నగర్ నియోజకవర్గంలో అక్కడ ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఎమ్మెల్యే గారు బదిలిస్తారా అని రాజ్ న్యూస్ టీం అక్కడికి వెళ్ళినందుకు రాజ్ న్యూస్ టీం పైన, సిబ్బంది పైన, అదేవిధంగా రాజ్ న్యూస్ ఎక్విప్మెంట్స్ పైన, వాహనం పైన భయంకరమైన దాడి చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు, దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్య దాడిది, ప్రజాస్వామ్యకి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు పత్రికలు. రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం పెడితే విలేకరులను ప్రశ్నించనీయాడు, ప్రశ్నిస్తే కసురుకుంటాడు, బెదిరిస్తాడు, భయభ్రాంతలకు గురి చేస్తాడు. పత్రికా యాజమాన్యాలను ఉల్టాయటం వస్తే వాళ్ళను నిషేధిస్తా అంటాడు, గతంలో నిషేధించాడు. దీని ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ విలేకరుల ఈ అన్ని సంఘాలు కూడా ఆయన గుప్పట్లో ఉన్నాయి. ఇవాళ రాజ్ న్యూస్ కావచ్చు, గతంలో ఏబిఎన్కి అయింది, గతంలో టీవీ 9కి అయింది, కొన్ని ఛానల్కి అయినాయి. అప్పుడు అందరూ స్పందించే ప్రయత్నం చేయలేదు కాబట్టి తరచూ దాడులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పత్రికలు ఎందుకున్నాయి, ఛానల్ ఎందుకున్నాయి, ఎవరికి అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి చెప్పు చేతులు నడుస్తున్న విషయం కింది క్షేత్రస్థాయిలో ప్రజలతో తెలుస్తుంది. కాబట్టి ఏ ఛానల్ అయినా ఏ పత్రిక అయినా ప్రజాస్వామ్య మూల స్తంభాలుగా పాలకులు గుర్తించాలి, అందరు గుర్తించాల్సిన అవసరం. ఈరోజు దాడి జరిగింది కావచ్చు, రేపు ముఖ్యమంత్రి కూడా టీ ఛానల్ ఉన్నది, బూత్ ఛానల్ ఉన్నది, రేపు ఇదే పరిస్థితి నీకు వస్తుందనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరుగుతున్నది. గుర్రంపోడు తండాలో గతంలో దాడులు జరిగినాయి, పేద ప్రజలు దాడులు జరిగినాయి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాడులు జరిగినాయి, జైలుకు పోయినాము. ఇవాళ రాజ్ న్యూస్ ఛానల్ మీద దాడి జరిగింది. కానీ ఇవన్నీ తిరిగి ముఖ్యమంత్రికే ఆయనకే చుట్టుకుంటాయి, ఆయన కూడా సేమ్ ఇదే పరిస్థితి రాబోయే రోజు జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. కాబట్టి ఒక గుండా లెక్క దాదాగిరి చేస్తుండే అక్కడ ఎమ్మెల్యే మేడ మొత్తం బిడ్డ ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దాదాగిరి చేసి ఏదో చేద్దాం నువ్వు అనుకుంటున్నావు, నీ బండారం అంతా తీస్తున్నావు, అన్నీ ఉన్నాయి, నేను నువ్వు పక్క జైలు పోతావు, నీ సంగతి చూస్తాం. ఆడ పోడు భూముల విషయంలో ప్రజలకు నువ్వు తప్పు చేయనట్టే వచ్చి పాల్గొనాలి. ఇక ధైర్యం లేకుంటే ఇంట చేతులు ముడుచుకొని ఇంట కూర్చోవాలి. నువ్వు మేకపోతు గాంభీర్యంతో నీ ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తే అవి తిరిగి నీకు కూడా వస్తాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వస్తాయి. కేవలం డైరెక్ట్ ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరుగుతున్నది. చూస్తే ఇప్పుడు విలేకరుల సంఘాలు ఏం చేస్తాయి, అన్ని సంఘాలు ఏం చేస్తాయో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు స్పందించకుంటే ఇవి పునరావృతమవుతాయి, రేపు అన్ని ఛానల్కి జరుగుతుంది, మీడియా మీద ఇదే విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయనే విషయాన్ని అందరూ గుర్తించాలి. అంటే నిర్మాణాత్మక చర్చ చేయడానికి రాజ్ న్యూస్ సిబ్బంది అక్కడికి వెళ్ళింది, హుజూర్నగర్కు ఎంతవరకు అభివృద్ధి చేశారనేది అన్ని పార్టీలను పిలిచింది, సైదిరెడ్డిని కూడా ఆహ్వానించింది. సైదిరెడ్డి ఆ డిస్కషన్కు రాకపోగా అతని అనుచరులను దాడి చేయమని ప్రోత్సహించడం, భయంకరమైన దాడి చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అన్ని చేస్తే ఎందుకు వస్తాడని పోడు భూములను అక్కడ పేద ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల భూములను కబ్జా చేయకుండా ఆగిపోయిందా? కబ్జా చేసుకోలేదు ఆయనే, కుక్కల్ని కాబట్టి ఆ పేద రైతులను కనిపించే ప్రయత్నం చేయలేదా? పోలీసుల ద్వారా థర్డ్ డిగ్రీ ఉపయోగించే ప్రయత్నం చేయలేదా? ఇవాళ నెల రోజుల పాటు 2 నెలల పాటు ఆ పేద రైతులను తీసుకొని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించిన విషయం వాస్తవం కాదా? అభివృద్ధి జరుగుతుందనే విషయం వాస్తవం కాదా? గుడ్ నేషన్ చేస్తున్న విషయం వాస్తవం కాదా? భూములు కబ్జా చేస్తున్న విషయం వాస్తవం కాదా? కాబట్టి ఎట్లా వస్తారు రాజకీయ ఎట్లా వస్తాడు? కాబట్టి ఆయన తప్పు చేసిండు, తప్పు చేసిన విషయాన్ని ప్రజలకు చూపెట్టద్దన్న ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నాడు. ప్రజలు గుర్తిస్తారు ఇలా దాడి జరిగినచ్చు, దాడి జరిగి ఎందుకు జరిగిందో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేసిండు, ఏం చేయలేదు, పేదమంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించింది కాబట్టి ఈరోజు ఆయన దాడులు పాల్పడుతున్నాడు, ఈ ప్రజలు గుర్తిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నాయకుడు అంటే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఇది ఇది చేశామని చెప్పుకోవాలి. కానీ ఈ దాడులు చేయడాన్ని ఈ తెలంగాణలో కొత్త సంస్కృతిని కొత్త సంస్కృతిని ప్రోత్సహించడాన్ని ఎట్లా చూస్తారు? ఏం చేయలేదు కాబట్టి దాడులు చేస్తారు, ఏమైనా చేస్తారు చెప్పుకుంటారు, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి దాడులు చేసి ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నిస్తున్నారు. ఇది క్లియర్గా ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరుగుతున్నది, ముఖ్యమంత్రి డైరెక్షన్లో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జరుగుతున్నది. ఇవాళ దాడి జరిగితే ఏమవుతుంది, రేపు నుంచి అవుతుంది, ఏంది ఇదేమన్నా? ఏ విషయాలు స్పష్టం తప్పకుండా స్పష్టం చేస్తుంది, ఏ ఛానల్ అయినా తప్పకుండా స్పష్టం చేస్తూ ఉంటుంది. ఏ ఛానల్ కూడా ఏ పత్రిక కూడా భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ధైర్యంగా ఉండి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మొత్తానికి ఎన్ని దాడులు చేసినా ఏమి చేసినా కానీ ఆ రాజ్ న్యూస్ ప్రసారాలకు సమాధానం చెప్పలేకనే, అతని నియోజకవర్గంలో ఏం చేయలేకనే రాజ్ న్యూస్ ముందుకు రాలేదు. అదేవిధంగా
గుండాయిజం చేయడం సయ్యద్ రెడ్డికి అలవాటు. సయ్యద్ రెడ్డి బాగోతాలను కూడా బయట పెడతాము. ఫోర్త్ ఎస్టేట్ మీద దాడి చేయడము అప్రజాస్వామికము. బీజేపీ పార్టీ మీడియా సంస్థలకు అండగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడడానికి మీడియా ఛానళ్ళు ముందుకు రావాలి. ఎవరిపైన దాడులు చేసినా మీడియా సంస్థలు భయపడద్దు. అసలు తెలంగాణలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూపెట్టండి, మీడియాకు బీజేపీ అండగా ఉంటుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజ్రెడ్డి, రాజ్ న్యూస్, యాదగిరిగుట్ట నుండి. సో ఇది హుజూర్నగర్లో ఈరోజు రాజ్ న్యూస్ పైన దాడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఒకటే అంశం, ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నామా లేదంటే ఇంకా రాజరిక పాలన కొనసాగుతున్నామా. ఒక సమస్యను ఎక్స్ప్లోర్ చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియా పైన, రాజ్ న్యూస్ పైన ఈ విధమైనటువంటి ఏకపక్ష దాడి ఒక్కసారిగా మూకుమ్మడిగా రౌడీజంగా చేస్తూ అక్కడికి వచ్చి దాడి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, వ్యక్తుల పైన దాడి చేయడం, జర్నలిస్టు పైన దాడి చేయడం, ఏ విధమైనటువంటి సందేశాలను ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అంశం ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్నలు.